విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా వివేకానంద జయంతి 154వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన జీవితంలోని కొన్ని సంఘటనలు మేము ఉంచే ప్రయత్నం నేను చేస్తాను. తెలుసా చెప్పారు అంటే బాల్యంలో ఆయన పేరు నరేంద్రనాథ్ సార్. బాల్యం నుంచి కూడా చాలా చురుకైనటువంటి విద్యార్థి, చదువులోనే కాదు ఆటలు పాటలలో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటూ అందరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రజలకు అభిమానాలను తిరగంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. అదే టైంలో ఆయనకు కొంచెం పెద్దగైన తర్వాత సన్యాసం తీసుకోవాలని ఎప్పుడు అనిపించిందంటే రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి వారి గురువు గారు ఆయన దగ్గర ఆల్రెడీ ఒక మఠాన్ని నడుపుతుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి వివేకానంద యొక్క తేజస్సుని చూసి గురువు శిష్యులు ఇద్దరు కూడా కలుసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి వివేకానంద ఆలింగనం చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళినావు, నువ్వు నాకు ముందు ఎందుకు కలవలేదని చెప్పి ఒక్కసారి రామకృష్ణ పరమహంస కన్నీళ్లు పెట్టడం జరుగుతుంది. అంటే ఒక మంచి విద్యార్థి చూస్తే గురువులకు ఏ విధంగా సంతోషం ఇస్తుందో వాళ్ళిద్దరి యొక్క జీవితం చూస్తే నాకు అర్థమవుతుంది. ఆ విధంగా ఇంతకుముందే బాలప్ప గారు చెప్పారు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు తల్లి లాంటిది మన హిందుత్వం. ఆ హిందుత్వాన్ని యొక్క వాణిని చికాగోలో సర్వమత మహాసభ జరుగుతున్నప్పుడు ఆయన వినిపించడానికి వెళ్తారు. అయితే చాలామంది శిష్యులు కూడా అక్కడ విరాళాలను సేకరించి అక్కడికి ఈయనకి డబ్బులు ఇచ్చి పంపించాలనుకుంటారు. కానీ ఈయన తన ప్రయాణానికి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకొని ఒక 3 నెలల ముందే చికాగో వెళ్ళడం జరుగుతుంది. చికాగో దేశంలో చాలా కాస్ట్ నగరం కాబట్టి బోస్టన్ అనే నగరంలో ఉండి ఒక 3 నెలలు అక్కడ మన భారతదేశం గురించి మన హిందుత్వం గురించి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా అక్కడ ఈయన మాటలు చూసి ఒక ప్రొఫెసర్, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రైట్ అనే వ్యక్తి ఈయన యొక్క మాటలు విన్న తర్వాత అక్కడ అమెరికా ప్రజలకు ఒక లేఖ రాయడం జరుగుతుంది. ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో అన్ని ప్రొఫెసర్ల మెదడుని ఒక తక్కడ్లేసి వివేకానంద యొక్క మెదడుని ఇంకో తక్కడ్లేస్తే దానికి కూడా మన ఆయన బరువు మన అమెరికా వాళ్ళ బరువు మెదడు యొక్క జ్ఞానం ఈక్వల్ కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మొత్తం సర్వమత సమ్మేళనం జరుగుతుంది 1893లో. అప్పుడు అందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. స్వామి వివేకానంద ముందు కూడా ఏం ప్రిపేర్ అయ్యి ఉంటాడు, ఒక పేపర్ కూడా ఉండదు ఆయన దగ్గర. అయితే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అడిగి నేను లాస్ట్కి మాట్లాడతానని చెప్పడం జరుగుతుంది. లాస్ట్కి మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది, అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఏమని సంభాషిస్తారంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని సంభాషిస్తారు. కానీ స్వామి వివేకానంద ఫ్యూచర్ మదన్ ఇప్పటికే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పడం జరుగుతుంది. ఆ మాట నిన్న వెంటనే ఒక 3 నిమిషాల పాటు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేచి ఆశ కూడా చప్పట్లు కొట్టడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా మామూలుగా ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు తప్పిస్తే స్వామి వివేకానంద అయితే నా యొక్క పరివారం నా యొక్క ఆత్మీయుల దగ్గర నేను మాట్లాడుతున్నా అని చెప్పి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆ ఒక్క మాటతోటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ జనాల యొక్క భావన మన దేశం పట్ల మారిపోతుంది. ఆ తర్వాత వివేకానంద ఘనంగా సన్మానాలు తర్వాత ఫ్లెక్సీలో ఇట్లా పెద్ద పెద్ద కటౌట్లో స్వామి వివేకానంద పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 4 సంవత్సరాలు ఆయన ఫారెన్లోనే ఉండడం జరుగుతుంది. ఎంతోమంది విదేశీయులు కూడా ఆయన యొక్క శిష్యరికం తీసుకొని ఆయన యొక్క అడుగుదారులు నడవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ఆమె సిస్టర్ నివేదిత. ఆమె తర్వాత పేరు మార్చుకుంటుంది, ఫస్ట్ ఆమె పేరు మార్గరెట్ ఆల్వా, తర్వాత సిస్టర్ నివేదితగా మారి ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎంతో సేవ చేయడం జరుగుతుంది. ఇట్లా చేసిన తర్వాత స్వామి వివేకానంద 4 ఇయర్స్ అక్కడ ఫారెన్లో ఉన్న తర్వాత ఒక్కసారి కొలంబోలో దిగడం జరుగుతుంది. దిగిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి మట్టిలో 2 నిమిషాలు బొరుగుతాడనమాట. ఎందుకో అని అందరు ఆశ్చర్యపోతారు. స్వామి వివేకానంద ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు బాగానే ఉండే కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమవుతుంది స్వామీజీకి అంటే ఆయన ఒకటే చెప్తాడు, 4 సంవత్సరాలు నేనైతే విదేశాలలో ఉన్నాను,
నా శరీరం అంతా కూడా మలినమైపోయింది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి భారతదేశానికి వచ్చిన తర్వాత నా శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నానని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇట్లా వివేకానంద మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఎన్నో సార్లు అనేక సార్లు చాటి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా విదేశాలలో ఉన్నప్పుడు ఒక విదేశీ వనిత ఈయన యొక్క తెలివితేటలు తేజస్సును చూసి ఒక ప్రపోజల్ పెడుతున్నది. ఏమంటే, నా యొక్క అందము నీ యొక్క తేజస్సు కలిస్తే మనకు ఒక బాబు పడితే ఆయన ప్రపంచాన్ని జయించే వ్యక్తి అవుతాడని చెప్పి ప్రపోజల్ పెట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని స్వామి వివేకానందని అడగడం జరుగుతుంది. అప్పుడు స్వామి వివేకానంద గారు నవ్వేసి ఏమంటాడంటే, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని ఒక బాబు పుట్టిన తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత ఆయన తెలివితేట ప్రపంచానికి తెలిస్తే అంతసేపు ఎందుకో నన్నే నీ కుమారుడిగా భావించి నన్ను నీ కుమారుడిగా దత్తత తీసుకోవాలని చెప్తాడు. అంటే భారతదేశం యొక్క గొప్పతనం అక్కడే తెలుస్తుంది. మాతృ పరదావరేషు అంటే ఒక తల్లి అందరినీ కూడా ప్రతి ఒక్క స్త్రీని కూడా మనం తల్లిలాగా భావించాలి. ఒక భార్య తప్పిస్తే అందరినీ కూడా తల్లిలాగా భావించాలి. అదే విదేశాలలో వెళ్తే ఒక తల్లిని తప్పితే అందరినీ భార్యలుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇంతటి సంస్కృతిని స్వామి వివేకానంద ప్రపంచ నల్లుమూలలకు చాటి చెప్పారు. ఆయన యొక్క జన్మదినం జరుపుకోవడం అందులో స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కిర్మాపూర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేవలం ప్రేయతి చేసి వదిలిపెట్టడం కాకుండా ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు, గ్రామ పెద్దలు, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని మనం తప్పకుండా ఈ సందర్భంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ కావచ్చు, తర్వాత ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఒక్కరోజు మనం అంతా యువత అనుకొని స్వచ్ఛ భారత్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ విధంగా గ్రామ పెద్దలు కూడా వాళ్ళకి సహకరించాలి. స్వచ్ఛ భారత్ ఒక్కరే చేసి తర్వాత మళ్ళీ చెక్ చేయడం కాదు, వాళ్ళకి కరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అందరికీ అవగాహన కలిగించాలి. పెద్దల యొక్క సహకారం, విద్యార్థుల యొక్క సహకారం, మా విద్యార్థులు ఖచ్చితంగా ఒకరోజు మేము కూడా మీతో పాటు ఉండి మేము ఈ స్వచ్ఛ భారత్ చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థులు ఆయన చెప్పినటువంటి ఒక సూక్తిని గుర్తించుకోవాలి. అదే సమయం స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్ అంటే ఎవరైనా కూడా విద్యార్థి పుట్టిగా ఉండకుండా ఒక గోల్ అనేది ఏర్పరచుకోవాలి. ఆ గోల్ ఎట్లుందంటే అది ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా ఆగకుండా నిద్రపోవద్దు. కలలు కనాలని చెప్పి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారు. కలలు అంటే ఏంటిదంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు, మనల్ని నిద్ర లేకుండా చేసేది కళ. ఆ విధంగా ఆ గోల్ రీచ్ అయ్యేదాకా కూడా మనం కష్టపడి చదవాలని చెప్పి స్వామి వివేకానంద చెప్తారు. ఆ విధంగా మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ విద్యార్థిని విద్యార్థులు కష్టపడి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని జీవితంలో పైకి వచ్చి మన గ్రామానికి మన పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి గ్రామ పెద్దలకు వివేకానంద యూత్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.